డాక్టర్ అర్జున్ రెడ్డి ఇప్పుడు సీఎంగా కొత్త అవతారం ఎత్తుతున్నాడు. సౌత్ ఇండియాలో పొలిటీషియన్గా తనదైన శైలిలో ఒక కొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు. మరి అవతారానికి సంబంధించి విజయ్ దేవరకొండ ఏం చెప్తారో ఇప్పుడు చూద్దాం. హాయ్ విజయ్, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి, సూపర్. తెలుస్తోంది చాలా యాక్టివ్, ఎనర్జెటిక్ అండ్ చాలా హ్యాండ్సమ్గా బియర్డ్ పెంచేశారు. నెక్స్ట్ మూవీగా ఈ బియర్డ్, నెక్స్ట్ సినిమాకి ఒక చిన్న ఒక 5 డేస్ షూట్ ఉంది, సో టైం దొరికింది కదా, ఈ ప్రమోషన్ ఎట్లయినా షూటింగ్ పెంచుతున్నా. యాక్టివ్ ఎనర్జీ అంటే ఒక 15 రోజుల తర్వాత ఫస్ట్ నిన్న రాత్రి నిద్రపోయాగా పడుకొని లేచి వచ్చా, అందుకే సో మచ్ ఎనర్జీ హ్యావ్ టుడే. నైస్. సో మీరు ఒక్కొక్క క్యారెక్టర్ ఏ మూవీ అయితే చేశారో ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్కి సంబంధం లేకుండా ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమైనా ఇబ్బంది కలిగించిందా, ఎట్లా ఉందండి? నాకు అదే మోస్ట్ ఇంట్రెస్టింగ్, నా జాబ్ నేను చేసే నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అదే. దానివల్లనే అది నా జాబ్ని ఈజీ చేస్తుంది యాక్చువల్లీ, ఎందుకంటే క్యారెక్టరే అంత డిఫరెంట్ ఉంటే ప్లే చేయడం కూడా ఈజీ, లైక్ రిపిటేటివ్ ఉంటే కొంచెం కష్టమవుతుంది. అండ్ ఐ లైక్, నాకు బోర్ కొట్టేస్తుంది అన్నమాట. సో ఐ నీడ్ ఓ 6 మంత్స్లో ఇంకో కంప్లీట్లీ డిఫరెంట్ సినిమా ఏదైనా చేయాలి. నేను ఒక్క సినిమాయే 6 మంత్స్ దాటేస్తుంటే లాస్ట్కి ఇంకా బోర్ కొట్టేస్తుంటా, నాకు ఇంక ఎప్పుడు రా ఈ సినిమా, ఎప్పుడు అయిపోతుంది, ఎన్ని రోజులు. ఐ నీడ్ సంథింగ్ న్యూ, ఐ నీడ్ ఫ్రెష్ ఫేసెస్, ఫ్రెష్ ఎన్వైరన్మెంట్, ఫ్రెష్ క్యారెక్టర్. పెళ్లి చూపుల్లో ఒక సాఫ్ట్ లేజీ బాయ్ లాగా కనిపించేశారు, అండ్ ఆఫ్టర్ దట్ అర్జున్ రెడ్డిలో చూసారు ఒక అగ్రెసివ్ క్యారెక్టర్ అనమాట. అది చూసి జనాలు షాక్ అయ్యారు, ఏంటి విజయ్ దేవరకొండ ఇంత రఫ్ అండ్ టఫ్ అని అనుకుంటున్న టైంలో మళ్ళీ గోవింద్ క్యారెక్టర్తో మేడం మేడం అంటూ అమ్మాయిల మనసుల్ని దోచేశారు. సో ఇవన్నీ కూడా మీ క్యారెక్టర్స్ ఇప్పుడు తలుచుకుంటే ఎలా ఫీల్ అవుతున్నారు? ఆర్ యు సాటిస్ఫైడ్? ఐ ఫీల్ ప్రౌడ్, ఐ ఫీల్ హ్యాపీ, సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్ అన్నీ బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి, హ్యాపీ స్పేస్లో ఉన్నా. సో మీరు చేసిన మూవీస్కి ప్లస్ ఇప్పుడు నోటా వచ్చేసరికి టోటలీ డిఫరెంట్ కదా, ఎలా యాక్సెప్ట్ చేశారు, అంటే రీజన్ ఏంటి మీరు ఈ స్టోరీని యాక్సెప్ట్ చేయడానికి? అంటే ఇలాంటి కథ, ఇలాంటి క్యారెక్టర్ నేను ప్లే చేయలే ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆ కథ విన్నప్పుడు నేను గీతా గోవిందం టైంలో ఓ సగం షూట్ అయిపోయింది, వినండి వినండి ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ కథ ఉంది, నువ్వే చేయాలని గీతాస్ వాళ్ళు, స్టూడియో గ్రీన్ వాళ్ళు అందరు నాకు చెప్తే ఒకసారి కూర్చొని విన్నా. అండ్ నాకు యాక్చువల్లీ గీతా గోవిందం తర్వాత ఓ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆల్రెడీ ఉన్నాయి, తినేసరికి దీన్ని అర్జెంటుగా చేయాలనిపించింది. ఇమీడియట్లీ ఐ వాంట్ దిస్ టు బీ మై నెక్స్ట్ ఫిల్మ్, అండ్ ఈ క్యారెక్టర్ కొన్ని ఎక్సైట్మెంట్ వచ్చేస్తే ఇమీడియట్లీ చేసేయాలని ఉంటుంది, మధ్యలో ఇంకో సినిమా చేసి వెయిట్ చేసే అంత ఓపిక ఉండదు. సో ఇట్ వాజ్ ద స్టోరీ ఫస్ట్. ఏంటంటే ఆ కథ చాలా రిలెవెంట్ మనకు, ఎందుకంటే ఇది మనం అందరం మన లైఫ్లో ఏదో పాయింట్లో పాలిటిక్స్ గురించో, పొలిటీషియన్స్ గురించో, ఏదో జరిగిన సంఘటన ఏందో కమెంట్ చేసి ఉంటాం, ఆర్ కోపం వచ్చి ఉంటుంది జరిగే విషయాల మీద. అండ్ దిస్ ఇస్ లైక్ అ జనరల్ ఫ్రస్ట్రేషన్ ఆఫ్ అ సివిలియన్ ఆన్ ద పొలిటికల్ సిస్టమ్. సో అండ్ మనం అందరం పాలిటిక్స్ ఫాలో అవుతాం, పాలిటిక్స్ సినిమా క్రికెట్తో పాటు పాలిటిక్స్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాక్డ్ అబౌట్, మోస్ట్ ఫాలోడ్ మనందరి లైఫ్లో. ఇప్పుడు న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా 70% ఎవరు మార్నింగ్ వాక్ వెళ్ళి కూర్చొని అంకుల్ అందరు అదే మాట్లాడతారు, ఇంట్లో ఇదే డిస్కషన్. జనరలీ దీస్ ఆర్ ద 3 థింగ్స్ మనం అందరం ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎందుకంటే అది చాలా రిలెవెంట్ మన లైఫ్ని ఎఫెక్ట్ చేసే ఒక ఒక వన్ వన్ థింగ్ దట్ ఎఫెక్ట్స్ ఆర్ లైఫ్ అ లాట్ డైరెక్ట్లీ. అండ్ నేను ఇలాంటి రోల్ నాకు ఎప్పుడు రాలేదు, సో ఇమీడియట్లీ ఐ వాజ్ లైక్ ఐ వాంట్ టు టేక్ దిస్ అప్. అండ్ ఆల్సో బైలింగ్వల్ చేయడం అనేది ఇంకో ఛాలెంజ్ విచ్ ఎక్సైటెడ్ మీ, ఎందుకంటే అది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్, రాని భాష అది కూడా కొంచెం ఇంకో భాషలో కూడా చేస్తే, 2 భాషల్లో చేయగలిగితే అసలు ఇంకా అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు ఎలా సాధ్యమైంది తమిళ ఇంత తొందరగా నేర్చుకోవడం? ఇవన్నీ నేనేం చేశాను అంటే, ఇప్పుడు భాష నేర్చుకొని సినిమా చేయాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్ ఒక భాష నేర్చుకోవాలంటే. సో నేనేం చేశాను అంటే డైరెక్ట్ డైలాగ్లతోనే స్టార్ట్ చేశాను. సో నాకు డైలాగులు ఇచ్చేస్తే ఒక్కొక్క వర్డ్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని ఆ ప్రాసెస్లో వెళ్ళా. సో నాకు ఇప్పుడు భాష మొత్తం రాదు, నాకు ఇప్పుడు ఏంటంటే నేను చెప్పిన డైలాగ్లో వాడిన వర్డ్స్ ఉంటాయి కదా, ఎవడన్నా ఆ వర్డ్ వాడితే దాని మీనింగ్ నాకు తెలుసు. సో అలా ఈ రూట్లో వచ్చా ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ ద లాంగ్వేజ్.
అండ్ ఇప్పుడు కొంచెం టైం స్పెండ్ చేసే వరకు ఇప్పుడు కొంచెం అర్థమైపోతుంది. మనకు దగ్గర తమిళ్, తెలుగు చాలా వాటిలో కొంచెం దగ్గర, వాళ్ళ ప్రొనన్సియేషన్ కష్టంగా ఉంటుంది, కొన్ని కొన్ని డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనం మన టంగ్ని వాళ్ళు మనం ఎప్పుడు వాడని అవి చాలా విచిత్రంగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి. బట్ అదర్ దెన్ దట్ మన స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్ జనరలీ ఐ థింక్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఎస్పెషలీ ద స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్సెస్ చాలా, అంటే ఇప్పుడు ఇక్కడ రా అంటే ఇంగవా, సో కొంచెం అట్లా సిమిలర్ ఉంటుంది కన్స్ట్రక్షన్. దానివల్ల ఇంకొంచెం ఈజీ అయింది. ఓకే, సో ఫైనల్లీ ఒక మంచి ఏమంటారు పొలిటికల్ బ్యాక్డ్రాప్తోనే మీరు ఫస్ట్ టైం తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నారు. అంటే ఏమనుకున్నారు, పర్వాలేదా ఇలాంటి స్టోరీతో వెళ్ళడం ఒక తెలియని లాంగ్వేజ్లో? వెళ్తే ఇలాంటివి చేసి వెళ్తేనే బెటర్ ఏమో అనిపించింది, ఎందుకంటే లవ్ స్టోరీలు ఇవి ఎక్కడైనా చేయొచ్చు. నేను ఇక్కడ కూడా బోలెడ్ అని ఉన్నాయి, చేశాను ఆల్రెడీ. ఇలాంటివి నేను ఎప్పుడు చేయలే, అండ్ ఇలాంటి ఈ కథ చెప్పాల్సిందే అనిపించింది. అండ్ మజా వస్తుంది చూస్తే, చేసేటప్పుడు వచ్చింది, చూస్తే ఇంకో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. అదే నేను అంటున్నా, మీరు ఎవరు జనాలు ఆడియన్స్ వెళ్ళి నాకు దీన్ని ఎంజాయ్ చేయొద్దు, నా కోరిక ఎంజాయ్ చేయొద్దు, జస్ట్ ఇట్లా ఎక్స్పీరియన్స్ చేసి అట్లా ఆస్వాదించడం, ఆస్వాదించి రావాలి, వెళ్ళి ఎంజాయ్ చేసి ముచ్చట్లు పెట్టి నవ్వుకునే సినిమా అది అది ముందు చేసింది, వెళ్ళి ఫుల్ నవ్వుకునేది. ఇది ఒక కంప్లీట్ ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్, కూర్చున్నప్పటి నుంచి బయటకు వచ్చారుగా అట్లా ఓ ట్రాన్స్లో ఉండి రావాలి ఏం జరుగుతుంది అన్నది. అండ్ చాలా డ్రామా ఉంది అండ్ వెరీ రియల్. అంటే మోస్ట్ నేను చేసే ఆల్మోస్ట్ ప్రతి సినిమా చాలా రియల్ స్పేస్లో పిక్ చేస్తా. అంటే మీ డైలాగ్ డెలివరీ కూడా అట్లానే ఉంటుంది, ఏదో డైలాగ్ చెప్పినట్టు అప్పచెప్పినట్టు కాకుండా బేసిక్గా మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ కూడా అవే, నాచురల్గా మాట్లాడతారు అని, మీ ఓన్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. సో తమిళ్లో కూడా అది వర్కౌట్ అయిందా? అది సేమ్ అంటే మీరు మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది? అలానే ఉంటుంది. అసలు నేనంటే తెలియని వాళ్ళు తమిళనాడులో, నేనంటే తెలియని వాళ్ళు వీడు తమిళోడు కాదు అని అనుకోరు, ఇంకో కొత్త యాక్టర్ ఏమో అనుకుంటారు. తమిళ అతనే కొత్త యాక్టర్ ఏమో అనుకుంటారు. తెలిసిన వాళ్ళు కూడా ఆల్రెడీ విపరీతంగా మనోడే అన్నట్టు ప్రేమిస్తున్నారు అక్కడ. ఇది ఎందుకు జరుగుతుందో ఎలా జరుగుతుందో మనకు తెలియదు, కొన్ని ఎలా జరుగుతాయి. అంటే ఇప్పుడు తెలుగులో వచ్చేసి మీరు వరుసగా చాలా హిట్స్ అందుకున్నారు, మంచి సక్సెస్ ఫామ్లో ఉన్నారు మీరు. సో తమిళ్కి వెళ్ళేసరికి అంటే ఇక్కడ ఉన్నటువంటి క్రేజ్ ఉందా, ఇప్పుడు ఈ నోటాతో అక్కడ ఎట్లాంటి బజ్ క్రియేట్ అయిందంటారు? మీరు ఒకసారి అటు వెళ్తే అర్థమవుతుంది, ఇవన్నీ నేను చెప్పొద్దు, బాగుండదు, వెళ్ళలేం కాబట్టి ఇప్పటికిప్పుడు. మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా అక్కడ వాతావరణం కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా, ఇప్పుడే చెప్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి ఫీల్ అవన్నీ ఎట్లా ఉన్నాయి? అడుగు పెట్టని వేరే స్టేట్లో ఇంత ప్రేమిస్తున్నారంటే వాళ్ళ గురించి ఏదో చేయాలి, వాళ్ళ గురించి కూడా ఏదో చేయాలనిపించింది. అంటే వీడు ఇంకో భాషోడు ఇంకో స్టేట్ వాడు మనోడు కాదా, ఇట్లా కాకుండా జస్ట్ యాజ్ అ ఫెలో, జస్ట్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ పర్సన్ దే ఆర్ లవింగ్ మీ. సో ఐ ఫెల్ట్ లైక్ వాళ్ళ గురించి కూడా ఒక స్టెప్ తీసుకోవాలి. వెన్ సో మచ్ అటెన్షన్ దే ఆర్ గివింగ్, లెట్స్ మేక్ సంథింగ్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ దిస్ ఇస్ అ సబ్జెక్ట్ ఐ ఫెల్ట్ రెండు దగ్గర, ఎందుకంటే నాకు తమిళ పాలిటిక్స్ గురించి తెలియదు, విన్నప్పుడు మన పాలిటిక్స్ గురించే తెలుసు. ఓన్లీ విత్ అవర్ పాలిటిక్స్ ఇన్ మైండ్ విన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత తెలుసుకుంటే వాళ్ళకి కూడా వెరీ రెలెవెంట్ సినిమా. సో ఐ ఫెల్ట్ ఇది రెండు స్టేట్స్లో చేయాలి. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రెండు స్టేట్సే కాదు, కేరళ కర్ణాటకలో కూడా ప్యారలలీ ఇట్ విల్ రిలీజ్, ఒకేసారి అన్ని దగ్గరలో రిలీజ్ చేసేస్తున్నాం, బికాస్ సో వెరీ రెలెవెంట్ ఫిల్మ్. సో తమిళనాడులో చూస్తే అక్కడ సినిమా పాలిటిక్స్ రెండు వేరు వేరు కాదు, ఎందుకంటే జనాలు ఆల్రెడీ మన స్టార్స్ అక్కడ ఉన్న సీనియర్ సూపర్ స్టార్స్ రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు ఆల్రెడీ పాలిటిక్స్లో ఉన్నారు, అక్కడ పాలిటిక్స్ చాలా హీట్లో ఉన్నాయి. సో ఈ టైంలో నోటా అనేది ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది జనాల మీద? వాళ్ళకి అక్కడ ఏమైందంటే లాస్ట్ 10 ఏళ్ళ నుంచి పాలిటిక్స్ గురించి మాట్లాడే, ఇప్పుడు నేను అక్కడ చేసే ప్రతి ఇంటర్వ్యూలో మీకు ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది పొలిటికల్ సినిమా చేయడానికి అనే క్వశ్చన్. అంటే ఒక పొలిటికల్ సినిమా చేయడానికి ధైర్యం కావాలంటే ఆల్రెడీ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, అంటే మనం భయపడాలి పొలిటికల్ సినిమా తీయడానికి భయపడాలంటే దెర్ ఇస్ ఆల్రెడీ సంథింగ్ వెరీ రాంగ్ విత్ ద సిస్టమ్. 10 ఏళ్ళ నుంచి ఒక పొలిటికల్ సినిమా రాలేదు,
కొంచెం పొలిటికల్ టింజ్ ఉంటే ఆపేసేవారంట సినిమాలని. అండ్ అంటే ఇట్ కేమ్ టు మీ ఇన్ ద రైట్ టైం. దేని వల్లనో ఐ ఫీల్ లైక్ ఐ రియల్ అంటే జనాలు ఇంకా మాట్లాడాలి పొలిటిక్స్ గురించి. ఒక ఆన్సరబిలిటీ ఓ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఫర్గాట్ ద క్వశ్చన్. మళ్ళీ నేను ఏదో ట్రిప్ మీదకి వెళ్ళిన మీరు అడిగారు. తమిళనాడులో సినిమా వేరు పాలిటిక్స్ వేరు అని ఉండదు కదా, బికాజ్ అక్కడున్న ఇప్పుడున్న పొలిటికల్ హీట్ నేపథ్యంలో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందండి? దీనివల్ల చాలా కాన్వర్సేషన్, జనాలు ఇంకా ఓపెన్గా మాట్లాడతారు పాలిటిక్స్ గురించి. ఇప్పుడు నేను నోటా షూటింగ్కి చెన్నైలో షూట్ చేస్తుంటే మా హోటల్ కిందనే ఒక రెస్టారెంట్ ఉంది. షూట్ తర్వాత నేను మా టీం అందరం కూర్చొని మాట్లాడుతూ ఇంకా పొలిటికల్ సినిమా చేస్తున్నా కదా, ఎక్కువ ఆ టైంలో ఎక్కువ ఏం జరుగుతుంది ఇక్కడ మా ఇంట్లో కూర్చున్నా మా ఫ్రెండ్స్తో ఇక్కడ ఏం జరుగుతుంది, ఆంధ్రాలో ఏం జరుగుతుంది, ఇవి మాట్లాడేవాడిని. అరే మీకు తెలుసా తమిళనాడులో ఇట్లా జరుగుతుంది అంటారా అని ఈ ముచ్చట్లే జరుగుతుండే. సో నేను ఒకసారి కూర్చొని ఏదో జోక్లు వేస్తున్నా వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ మీద ఏదో జోక్లు వేస్తుంటే సడన్గా మా డైరెక్టరు మా క్రూ వీళ్ళందరూ ఏంది ఇట్లా మాట్లాడుతున్నాను అంటే మాట్లాడొద్దా అంటే ఏ అట్లా మాట్లాడద్దు గొడవలు అయితే నీకు తెలియదు ఇప్పుడన్నా కొంచెం మనం సాఫ్ట్గానే మాట్లాడగలుగుతున్నాం ముందు ఇట్లా గట్టిగా మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది. సో ఐ ఫీల్ ఇలాంటి సినిమా రావడంతో జనాలకి మాట్లాడొచ్చు ఓపెన్గా మనమే కదా ఓటేసింది. ఓకే పాలిటిక్స్ అనేది ఎవరైనా మాట్లాడొచ్చు, మనం మాట్లాడొచ్చు, భయపడక్కర్లేదు. ఫస్ట్ దాని గురించి మాట్లాడితే ఒక భయం అనేది పోతుంది. ఒక ఇంకా డైరెక్ట్ ఒక సినిమా ఒక బిగ్ స్క్రీన్ మీద రిలీజ్ చేస్తే నార్మలైజ్ అవుతుంది ఆ డిస్కషన్. అంటే స్ట్రైక్లు చేయండి రయట్లు చేయండి గొడవ పడండి అనేది కాదు, ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ ఆఫ్ డిస్కషన్ ఉండాలి. దట్ ఈస్ ద రైట్ వే టు బి. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు జనాలకు కానీ పొలిటీషియన్స్కి కానీ అంటే పాలిటిక్స్ మీద ఏ టైప్ ఆఫ్ ఇంపాక్ట్ కలిగే విధంగా ఉంటుంది అంటారు మూవీ డిస్కస్ చేసుకునే విధంగా ఏదైనా లెసన్ ఇచ్చేలా ఉంటుందా? మెసేజ్లు ఏమి ఇవ్వట్లేదు కానీ జస్ట్ కొంచెం రెస్పాన్సిబుల్ ఉందాం, మన ఉన్న పొజిషన్ని మంచిగా వాడదాం. అండ్ యాజ్ అ సిటిజన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఏజ్ చేసినా భరించే మూడ్లు ఉన్నాం, ఏజ్ జరిగినా సరే ఇంక ఇలానే ఉంటుంది కదా, ఇప్పుడు ఏదో స్కామ్ అయిందంటే అంతే కదా ఓ రెండు రోజులు మాట్లాడతాం అంటే మనకి ఓకే అయిపోయింది సరే ఇంకోటి అవుతుంది ఏం చేస్తాం మన రోజులు గడిస్తే చాలు అన్నట్టు ఉంది. కానీ అది కాదు, దట్ ఈస్ అలా ఉండొద్దు. దెర్ నీడ్స్ టు బి ప్రాపర్ సిస్టమ్ ఇన్ ప్లేస్ విచ్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్స్ సిటిజన్స్. అండ్ మన లైఫ్స్ని స్మూత్ చేయాలి, మన కంఫర్టబుల్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా చేయాలి, గ్రోత్ అవ్వాలి, సస్టైనబుల్ ఉండాలి, సో మెనీ నైస్ థింగ్స్ ఇట్ కెన్ డూ. సో ఆ స్పేస్ వస్తుందని నా ఫీలింగ్. అట్లీస్ట్ ఒక సినిమాతో మార్చేయలేము అది ఇంపాసిబుల్, కానీ అట్లీస్ట్ జనాలు మాట్లాడగలిగే స్పేస్కి వస్తుంది. ఓకే స్మాల్ చేంజ్ విల్ ట్రిగర్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మూవీకి సెన్సార్ క్లియర్ యూజ్ సర్టిఫికేట్ ఇచ్చింది కదా, అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇంకా రాలేదు. ఇక్కడ ఇంకా రాలేదా? అంటే మీరు అండ్ డైరెక్టర్ అనుకున్నారేమో కదా ఏ సర్టిఫికేట్ వస్తుందేమో అని. డైరెక్టర్ సెన్సేషన్ క్రియేట్ చేసేది ఏం లేదా? డైరెక్టర్ యూ బై ఏ అన్నట్టు ప్రిపేర్ అయ్యాడు, బట్ దే ఆస్క్డ్ ఫర్ సమ్ స్మాల్ కట్స్. ఓకే అంటే ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా కొన్ని అయితే అలౌ చేయలేమన్నారు అసలు, ఒక రెండు అవైతే మీకు ఏ సర్టిఫికేట్ ఇచ్చినా ఏవైతే అలౌ చేయమన్నారు. సో అవి మ్యూట్ అన్నా తీసేయడం అన్నా అలాంటిది ఏం చేయాలి, కొన్ని తగ్గేయమన్నారు, ఇవి చేస్తే మీకు యూ ఇచ్చేస్తామన్నారు. సో ఇది నాకు తర్వాత తెలిసింది అండి. అయితే అసలు నా సినిమాకి యూస్తే నేనే ఫీల్ అవుతున్నా, హర్ట్ అవుతున్నా నేను, నా సినిమాకి యూ ఇచ్చాడు అయింది అసలు. ఆశపడ్డారా ఏ రావాలని? మినిమం ఏదన్నా ఉన్నాయా? అయితే బీజేపీ మన సెంట్రల్లో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా కొంచెం ఉన్నాయి కొన్ని సీన్స్ అన్నట్టుగా తెలుస్తుంది, నిజమేనా? పొలిటీషియన్స్కి వ్యతిరేకంగా సీన్లు ఉన్నాయి బీజేపీ కాదు ఎవరైనా కానీ, అది ఎవరైనా కాదు. ఈ సినిమా చూసి ఏ పార్టీ వాళ్ళు ఫీల్ అవుతారో వాళ్ళు తప్పులు చేసిన పార్టీ ఉంటారు కదా వాళ్ళే ఫీల్ అవుతారు. వాళ్ళు గొడవలు చేస్తే డైరెక్ట్ నువ్వు చేసినవరా ఇవన్నీ అని ఫిక్స్ అయిపోవచ్చు. అసలు ఫీల్ కానీ వాళ్ళు ఎవరు ఉంటారంటే మనం చేయలేదు కదా ఇంకోటి చేస్తుండ మంచిది వాడిని వేసుకోండి అనేటట్టు
సరిగ్గా మనం లీడ్ చేసిన పార్టీలు కొంతమంది ఉంటారు కదా, లీడర్లు అయినా పార్టీ అయినా, వాళ్ళకి అస్సలు ఇబ్బంది కలగదు ఈ సినిమాతో. నిజంగా ఇట్లాంటి సిచ్యువేషన్, ఇలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నిద్ర పట్టదు. ఇంకా ఇది కొంచెం హింట్ ఇచ్చినట్టు అవుతుందేమో, ఇట్లా అన్నాడు కదా మేము ఇప్పుడు రియాక్ట్ అవ్వాలా వద్దా అని పొలిటీషియన్స్కి కూడా. తర్వాత రియాక్ట్ అయ్యేటోళ్ళు అవుతారు, చూద్దాం ఇంక ఏమవుతుందో. కానీ ఇదైతే ఫ్యాక్ట్, అంతే కదా మరి. ఎగ్జాక్ట్, అసలు చేయని వాళ్ళు ఎందుకు ఫీల్ కావాలి? ఎవరు పేర్లు తీసుకోలేదు, సో నేమ్స్ తీయలేదు కాబట్టి అది వాళ్ళకే తగులుతుంది. ఎవరు పేర్లు తీసుకోలేదు, సో ఇట్లా చేసినామంటే మా గురించే మాట్లాడుతున్నాడా అని ఫీల్ అవుతారు. ఓకే, అండ్ డైరెక్టర్ ఆనంద్ శంకర్ గారి గురించి ఏం చెప్తారు అంటే, ఆయన ప్రీవియస్ మూవీస్ చూసారా మీరు ఏమన్నా? చూడలేదు, ట్రైలర్లు చూసాను. అండ్ నాకు ఒక 1 మినిట్ ఆఫ్ డైరెక్టర్స్ వర్క్ చూస్తే నాకు, ఐ జస్ట్ వాళ్ళ ప్రీవియస్ వర్క్ ఎందుకు చూడాలని అడుగుతా అంటే, వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఏంటి, వాళ్ళ మ్యూజిక్ సెన్స్, ఎడిట్ సెన్స్ ఏంటి అని. ఓకే, సో ఒక ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. దాని తర్వాత నరేషన్ నాకు విపరీతంగా నచ్చింది. ఈవెన్ దో ఒక నరేషన్ తెలుగులో వినడం చాలా మంచిగా ఉంటుంది, కానీ ఆయన తమిళ్ ఉంది కాబట్టి మొత్తం ఇంగ్లీష్లో చెప్పాడు నాకు. అయినా బికాజ్ తమిళ్లో చెప్తే నాకు అర్థం కాదు, తెలుగులో చెప్పలేడు ఆయనకి, ఆయనకి కమాండ్ లేదు. సో ఇంగ్లీష్లో చెప్పినా నాకు విపరీతంగా నచ్చింది. అండ్ సూపర్ క్లారిటీ, ఆనంద్ శంకర్ ద కెమెరామ్యాన్స్ అంతా, అంటే మీకు సినిమాటోగ్రఫీ వైజ్, మ్యూజిక్ వైజ్, స్కేల్ వైజ్ ఇస్ ఆల్ నెక్స్ట్ లెవెల్ స్టఫ్. అంటే ఒక పొలిటికల్ ఫిల్మ్ అనగానే ఆల్రెడీ ద స్కేల్ ఇస్ బిగ్గర్, బట్ వాట్ ద సినిమాటోగ్రఫర్ డిడ్, మ్యూజిక్ అయితే కొన్ని సినిమాలు వచ్చినాయి కానీ నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఉంటుంది. ఎందుకంటే విడ్ లైవ్ ఆర్కెస్ట్రైజేషన్ విత్, అంటే కొన్ని గేమ్ ఆఫ్ థ్రోన్స్ వచ్చాయి అట్లా, అంటే మ్యాసివ్, అంటే 200-piece ఆర్కెస్ట్రా, అంటే యూకేకి వెళ్ళి 200-piece ఆర్కెస్ట్రా, బ్రాస్, ఆల్ సార్ట్ ఆఫ్ బ్యాండ్ని పెట్టుకొని అట్ 1 time వి కంపోజ్ అ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎందుకంటే ఇట్ నీడ్స్ టు ఫీల్ లైక్ దట్, లైక్ లార్జ్. ఆ ఎక్స్పీరియన్స్ మనకు డైరెక్ట్గా తెలియదు ఎందుకు ఇట్లా ఫీల్ అవుతున్నామని, కానీ సినిమా చూస్తుంటే ఒక హై వస్తుంది ప్రతి సీన్కి, ఒక హై వస్తుంది. సో ఇట్ విల్ బి బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. సో ఇంత తక్కువ టైంలో ఇంత స్టార్డమ్ వచ్చింది, మీకు ఫ్యాన్స్ కూడా చాలామంది ఎక్కువ, సో ఇది ఇంకో రకమైన ఫీస్ట్ అనుకోవచ్చా? మీరు చెప్పినట్టు ఇప్పుడు మ్యూజిక్ కూడా బాగుంది అంటున్నారు, ఇది కంప్లీట్లీ కొత్త ఎక్స్పీరియన్స్, గ్యారంటీడ్, ఇట్స్ నో డౌట్. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమా నుంచి అంటే, టికెట్ కొని కూర్చున్నప్పుడు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదేంటో నాకు ముందే చెప్పాలని లేదు, ఎక్స్పెక్ట్ చేయాలి. ఎక్స్పెక్ట్ చేయందే ఏదో వస్తుంది, వెళ్ళి కూర్చొని దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం బెటర్. సో టోటలీ పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉన్న మూవీలో మరి హీరోయిన్ మెహరీన్ క్యారెక్టర్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంది? మెహరీన్ ప్లేస్ అ జర్నలిస్ట్ అండ్ తనకుండే ఇంపార్టెన్స్ తనకుంటుంది. బట్ మోర్ దెన్ ఎనీథింగ్, ప్రైమర్లీ ఈ సినిమా సత్యరాజ్ గారి మీద, నాజర్ గారి మీద అండ్ నా మీద రివాల్వ్ అవుతుంది. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దేర్ ఓన్ యునీక్ క్యారెక్టరైజేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దే ఆల్ సర్వ్, వాళ్ళందరు సినిమాలో ఒక బిగ్గర్ పర్పస్ సర్వ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే దే ఆర్ నాట్ లైక్ నా ఫ్రెండు, ఇద్దరు హీరోయిన్లు, నాతో ఏదో రొమాంటిక్ సీన్ అట్లా కాకుండా, అందరికీ వాళ్ళ వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి సినిమాలో, వాళ్ళ వాళ్ళ ఎజెండాలు ఉంటాయి, వాళ్ళ వాళ్ళ మ్యానిపులేషన్లు ఉంటాయి. ఏ క్యారెక్టర్కి అందరికీ ఒక టార్గెట్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్కి ఏదో కావాలి సినిమాలో. సో వాళ్ళ వాళ్ళు దానికి పనిచేస్తున్నారు, ఎవరు ఇంకొకరికి పనిచేయట్లే. నాజర్ గారికి ఓ టార్గెట్ ఉంటుంది, ఇది ఎట్లయినా చేయాలని. నాకు నేనే కొంచెం ఎయిమ్లెస్ ఫెలో ఉంటా, బలవంతంగా నన్ను సిచ్యువేషన్లో పెడతారు, దానివల్ల నేను రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తా. మెహరీన్కి తన సొంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది సినిమాలో. ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని సంచిత అని, ఆమె ఒక అపోజిషన్ పార్టీ లీడర్ వాళ్ళ కూతురు, ఆమెకు గోల్ ఉంటుంది లైఫ్లో. సో ఎవరు వాళ్ళ వాళ్ళ గొడవలు ఉంటారు, ఈ గొడవలన్నింటిలో ఏం జరిగిందో అనేది వన్ లేయర్ ఆఫ్ ద ఫిల్మ్. ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా గారి కాంట్రిబ్యూషన్, ఆయన సపోర్ట్ కానీ, కోఆర్డినేషన్ ఎలా ఉంది అంతా? జ్ఞాని నన్ను అబ్సల్యూట్ డార్లింగ్, డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తాడు అందరినీ, బట్ హీస్ వన్ అబ్సల్యూట్ డార్లింగ్. ఆయన ఫ్రామ్ ద టైమ్, అంటే నాకు ప్రొడ్యూసర్ కంటే ఆయన మంచిగా, మేము చాలా చిల్ అవుతాం అన్నమాట.
ఆయన ఆయనతో ఇంటర్వ్యూ చేయాలి. అసలు ఆయనతో అంటున్నాను, ఏంది తెలుగు ఇంటర్వ్యూలో కూర్చుంటలేవు, మజా వస్తా ఆయన ఏదోటి అంటాడు. కూర్చోబెట్టాలి మా ఇద్దరిని కూర్చొని నేను ఎంజాయ్ చేస్తాను జ్ఞాన్ కంపెనీని. అండ్ హీస్ టేకెన్ కేర్ ఆఫ్ హిస్ అరేంజ్డ్ వాట్ ఎవర్ ఐ వాంట్ ఆల్వేస్ హీస్ అరేంజ్డ్ ఇంత షార్ట్ స్పాన్లో. అంటే మేము 2-3 డేస్ బ్యాక్ వరకు డబ్బింగ్ ఇవన్నీ చేస్తున్నాం, ఇంత షార్ట్ స్పాన్లో ఇంత స్కేల్ ఆఫ్ ప్రమోషన్స్, ఇన్ని ఇంటర్వ్యూలు చేయాలి, వీ హ్యావ్ టు కోఆర్డినేట్, ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్. ఐ జస్ట్ నీడ్ టు కాల్ హిమ్ అండ్ జ్ఞాన్ ఇది చేయాలి నేను అంటే చేసి పెట్టేస్తాడు. ఈ పోస్టర్ వద్దు, ఈ పోస్టర్ వేసాడు అంటే టప్ డన్ డార్లింగ్ షీ బి డన్. సో వాట్ ఎవర్ అంటే మేమందరం ఈ సినిమాని ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఏ లోటు లేకుండా, టైం తక్కువ పర్ఫెక్ట్గా ప్యాకేజ్ చేసి అందరికీ ఒక ఖతర్నాక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే డబుల్ టైం. వీఆర్ ఆల్ వర్కింగ్ ఎక్స్ట్రీమ్లీ డబుల్ టైం. ఆయన ఇప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి సెన్సార్ గురించి కింద మీద తిరుగుతుండు. సో ఇక్కడ ఏది వస్తుందా, ఇక్కడ ఫస్ట్ చూసి తెప్పియాలి. ఇక్కడ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? నాకు అర్థమైతలేదు ఏమి ఏమంటారో ఏం చేస్తారో చూడాలి ఒకసారి. మరి రిలీజ్ తర్వాత అయినా మీ ఇద్దరిని మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి పక్కా. మీరే ప్లాన్ చేయాలి, మీరే ఒప్పించాలి తెలుగు ఇంటర్వ్యూస్ కి రమ్మని. చెప్తా గ్యాన్ ని కూర్చోబెడతా. యాక్చువల్లీ ప్రీ రిలీజ్ కూర్చోబెడితేనే బెటర్, మన నోటికి కొంచెం నోటిదూలు ఎక్కువ అనమాట. ఎవడినో ఒకడిని ఏదో అంటాడు, మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు నా మీద పడుతుంటాయి, కొంచెం గ్యాన్ మీద గ్యాన్ని పెట్టేస్తే బెటర్. అసలు మరి ఈరోజు పిలవాల్సింది మీరు? ఆయన చెన్నైలో ఉన్నట్టున్నారు ఆయన, బికాజ్ లాట్స్ ఆఫ్ కోఆర్డినేషన్ అండ్ ప్లానింగ్ ఇస్ గోయింగ్. యాక్చువల్లీ విజయవాడకు వచ్చేస్తుంది ఈరోజు, విజయవాడలో పబ్లిక్ మీట్ చేస్తున్నాం. సో డైరెక్ట్ అక్కడికి వస్తారు ఆయన, చూద్దాం ఆయన. సో పబ్లిసిటీ కూడా ఏమైనా కొత్తగా ప్లాన్ చేశారా, ప్రమోషన్స్ ఇట్లాంటివన్నీ? ప్రమోషన్ వీఆర్ డూయింగ్ దిస్ పబ్లిక్ మీట్, అంటే ప్రీ రిలీజు, ఆడియో ఇవన్నీ కాకుండా మెయిన్లీ జస్ట్ గో మీట్ ద పీపుల్, వాళ్ళని కలిసి మాట్లాడడమే అంతే. పెద్ద కొత్త రకంగా ఏంటంటే ఏమీ ఇదే, జనాల సినిమా కాబట్టి ఇంకా జనాల్లోకి వెళ్ళిపోవాలి. యా ఇంకా రిలీజ్ చేస్తే ఇంకా వాళ్ళు చూసుకోవాలి, అంతే వాళ్ళే చూసుకోవాలి. రైట్. అండ్ ఈ మూవీ నుంచి ఒక నటుడిగా మీరు ఏం నేర్చుకున్నారు? ఇంకో భాషలో కూడా మనం చేసేయచ్చు అని నేర్చుకున్నాను. రాణి భాషలో కూడా చేసినామంటే ఇంకా అండ్ భాష నేర్చుకుని కాదు, మీరు అన్నట్టు డైలాగ్స్ స్క్రిప్ట్ మాత్రమే నేర్చుకొని చేయడం దట్టు నేచురల్గా. అది ఇట్ వాజ్ చాలా టైరింగ్, ఎగ్జాస్టింగ్, పెయిన్ఫుల్ ప్రాసెస్ ఉండే, కానీ నాకు తెలుసు అరే నువ్వు దీన్ని కూడా చేసినావంటే ఇంకా నథింగ్ కెన్ స్టాప్ యూ, యూ కెన్ డూ వాట్ ఎవర్ అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మనకు. అసలు రానిది ఏదైనా చేసి సక్సెస్ఫుల్గా చేస్తే అసలు నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. దట్ వాజ్ వన్ రీజన్, అంటే మనం కంఫర్ట్ జోన్ బయటికి వెళ్ళేదని చేస్తే గ్రోత్, కాన్ఫిడెన్స్ అన్నీ ఇంకా ఎక్కువ వస్తాయి. సో October 5th చూద్దాం ఏమవుతుందో, రివర్స్లో కొడుతుందో మరి విపరీతంగా కాన్ఫిడెన్స్ వస్తుందో, ఏదో 5th నాడు హై అయిపోతుందో, బాగా హై అవుతుందో, లేకపోతే 3 రోజులు డిప్రెషన్లోకి వెళ్తాను, అది 5th నాడు తెలుస్తుంది. ఓకే. అంటే ఈ మూవీ రిలీజ్కి సంబంధించి ఏమైనా డిస్కషన్స్ జరిగాయి, అంటే ముందు అనుకున్నది తర్వాత అనుకోవడం కానీ, ఐ మీన్ ప్రీ పోన్ పోస్ట్ పోన్ లాంటివి? డేట్సా? డేట్స్ అంటే నాకు ఏ డేట్ అయినా నాకు ఓకే, అంటే ప్రొడ్యూసర్కి ఓకే. ఓ డేట్ అంటే సినిమా జనాల్లోకి వెళ్ళాలి. నాకు ఓన్లీ ఏంటంటే ఎగ్జామ్లు ఉన్నప్పుడు ఈ టైంలో వద్దని, దట్ ఈస్ మై ఓన్లీ థింగ్. సడన్గా వచ్చి కొంతమంది ఇప్పుడు నేనంటే చాలా ఇష్టపడేవాళ్ళు మా టీము కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు వచ్చి హాలిడేస్లో రిలీజ్ చేయి, హాలిడేస్లో రిలీజ్ చేయని స్టార్ట్ చేశారు. అయితే సరే చేద్దాము, అందరు హాలిడేస్లు ఉంటారు కదా అప్పుడు చేద్దాం, సరే చేద్దామని. మరి ఇంకొద్దరు వచ్చి లేదు అట్లెట్లా ఈ టైంలో రావద్దన్నారు, 5th రా అన్నారు. తర్వాత ఇక్కడ నుంచి ఒకటి నా బ్రెయిన్ తినేసింది అనమాట. 3-4 రోజులు నేనేమో వేరే డబ్బింగ్లు, డే అండ్ నైట్ డబ్బింగ్, 2 భాషల్లో చెప్పాలి, డబ్బింగ్లు చెప్తున్నా, ప్రమోషన్, ఫ్యామిలీ ఇట్లుండే. సో నాకు చిరాకు వచ్చేసి ఏదో రోజు భయ్ మీరు రిలీజ్ చేయండి, ఇంకా జనాలు చూసుకుంటారు, ఏంది డేట్ల గురించి కొట్టుకునేది అన్నట్టు. So that's why we did the poll. Okay. We did the poll to see what do you feel, and everyone, most people picked this date. I was like, chalo, put it off. So, meeru chese movies ki oka artist ga ante mee character ni own chesukune kramamlo mee hard work enta, at the same time director motivation enta untadi?
ఫిల్మ్ చివరిలో ఒక సినిమా ఒక డైరెక్టర్ సినిమా, ఎనీ ఫిల్మ్ బిలాంగ్స్ టు అ డైరెక్టర్. మనమందరం జస్ట్ మన రోల్ ప్లే చేస్తాం. ఎంత మంచిగా ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తే అంత బెటర్ ఉంటుంది సినిమా. సో దిస్ ఈజ్ అన్ ఆనంద్ శంకర్ ఫిల్మ్, అందుకే వస్తాయి కదా అండ్ ఎస్ఎస్ రాజమౌళి ఫిల్మ్, సుకుమార్ ఫిల్మ్, శివాకర్ అట్లనే అండ్ ఆనంద్ శంకర్ ఫిల్మ్. దాంట్లో వి ఆల్ ప్లేడ్ ఆర్ మా పార్ట్ మేము ప్లే చేసాము. అండ్ నాకు ఒక టేస్ట్ ఉంటుంది, దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా చేద్దామని అడగడమే అంతే. మరి మూవీ మీరు డైలాగ్స్ గురించి స్క్రిప్ట్ నేర్చుకున్నా అన్నారు, తమిళ కోడ్స్ ఎట్లా చెప్పగలుగుతున్నారు? స్కూల్లో మనకు సిబిఎస్ఈలో కబీర్ దోహాలు తిరువల్లువర్ తిరుకురళ్ళు ఎందుకో చెప్పినారు నాకు. లైట్గా ఏది గుర్తులేదు కానీ ఇట్లా దోహాలు తిరుకురళ్ళు అనేది ఒకటి నేర్చుకున్నాను గుర్తుండే. ఇంకా తమిళనాడుకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే షూటింగ్, మనం ఈరోజు ప్రెస్ మీట్ ఉండింది, ఒక ఫీలింగ్లు ఉన్నా నేను, ఈ ఫీలింగ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి వీళ్ళకి, నాకు తమిళ రాదు. సో ఈ ఫీలింగ్ని తిరుకురల్ ఏంటంటే లైఫ్లో ఉన్న ప్రతి సిచ్యువేషన్కి ప్రతి ఇమోషన్కి ఒక కురల్ ఉంటుంది. జస్ట్ 4 లైన్స్ ఉంటాయి, ఏ తిరుకురల్ అయినా 4x4 లైన్స్ ఉంటాయి. సో దానికి తగ్గట్టు తిరుకురల్ ఒకటి ఎత్తికి చెప్తే ఇమీడియట్లీ వాళ్ళకి అర్థమైపోతుంది ఇది వీడి మూడ్ అని. సో అట్లా ఓ తిరుకురల్ని, అండ్ తిరుకురల్ కంటే తమిళ్ ఏముండదు, యు కాంట్ గెట్ మోర్ తమిళ్ దెన్ తిరుకురల్ అండ్. సో ఐ జస్ట్ డిసైడెడ్ టు స్టార్ట్ విత్ దట్ అండ్ స్పీక్. మిగతా అంతా ఇంగ్లీష్లో కదా మాట్లాడేది, కొంచెం ఇది మాట్లాడితే మనవలకు కూడా మనశ్శాంతి హాయిగా ఉంటుందని దాంతో స్టార్ట్ చేశాను అంతే. ఇప్పుడు మా కోసం కూడా ఒకటి ఏదైనా చెప్తే హ్యాపీ. తిరుకురల్ వింటారా? అయితే ఒక కురల్ ఉంది, దీని ఈ కురల్ అర్థం ఏంటంటే మీకు ఫస్ట్ ఈ కురల్ అర్థం ఏంటంటే ఏదైనా చేసే ముందు 10 సార్లు ఆలోచించు, ఒక్కసారి చేద్దామని ఫిక్స్ అయ్యాక ఆలోచించడం వేస్ట్. సో ఏదైనా చేసే ముందు ఆలోచించండి, కానీ ఒక్కసారి అది చేద్దామని ఫిక్స్ అయినాక ఇంకా ఆలోచించి వేస్ట్ చేసేయడమే. సో ఇది నేను సినిమా ఒప్పేసుకున్నా, రేపు షూటింగ్ కదా, సో ఇంతవరకు ఆలోచించాల్సి ఉండే ఇప్పుడు ఒప్పేసుకున్నా, ఇంకా ఆలోచించి వేస్ట్, ఇంకా దుంకడమే రేపటి నుంచి, ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ హ్యావ్ టు డూ ఇట్ అని. ఇట్ గోస్ లైక్ ఎన్ని తునీగ కరుమం తునింద పిన్ ఎన్నువం ఎన్బత్ ఇరుకు. So that is the kural that I used. Okay, meaning telisthe aa sweetness ardham avutundi. Aha, meaning chese mundu aalochinchandi, ok sari cheddam ani fix ayinaka aalochinchakandi inka cheseyadame annadi. Mind lo fix aithe blind ga vellipothane type. Aa type. Okay, and meeru politics ki entry istunnaru ane chinna oka rumor ankonde em ankonde, because meeku KTR gar close, so atlante emaina unda? What is your opinion on politics? We are very lucky to have superb administration. Mana daggara mana chaala sorted undi administration, and valantha oka ambition tho unnaru, state ni next level iskelalani ambition lo unnaru. So nen politics ki vache pani ledu, or naaku aa patience vaallu chese idi ఇప్పుడు అంత ఓపిక లేదు కూడా లైఫ్లో. సో ఐఎమ్ నోవేర్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్, అండ్ ఐ థింక్ మనకు మంచి లీడర్లు ఉన్నారు కరెంట్లీ, సో ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీ నీడ్ ఫర్ మీ రైట్ నౌ. ఓకే, సో ఇందాక ఆల్రెడీ చెప్పారు జనాలకి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మూవీ అని. ఎస్, సో ఇంకా మీ ఫ్యాన్స్కి ఈ మూవీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు? ఓన్లీ ఎక్స్పీరియన్సేనా? అంతే, ఎక్స్పీరియన్స్ చేయండి, ఎక్స్పెక్ట్ చేయందే ఏదో ఉంటుంది. ద పాయింట్ ఆఫ్ దిస్ ఇస్ నాట్ టు ద పాయింట్ ఆఫ్ ఎనీ ఆఫ్ దిస్ ప్రమోషన్ ఇస్ వాళ్ళకి ఈ డేట్న ఈ సినిమా వస్తుందని తెలపడానికి, ఆ తర్వాత కంప్లీట్లీ వాళ్ళ ఇష్టం. సో ఐ జస్ట్ ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ అక్నాలెడ్జ్మెంట్. అంటే మనం చేసిన పనికి అక్నాలెడ్జ్మెంట్ లేకపోతే వి కాంట్ కీప్ వర్కింగ్. సో చాలా అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది, దానికి గ్రేట్ఫుల్. దిస్ ఇస్ జస్ట్ మీ నేను నా పని చేస్తున్నా అంతే. అక్టోబర్ 5th నోటా సినిమా ఇన్ ఎవ్రీ స్టేట్, మన తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడులో, కేరళలో, కర్ణాటకలో, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో ప్యారలలీ రిలీజ్ అవుతుంది. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్, అండ్ జస్ట్ ఈగర్లీ వీళ్ళందరూ
ఎప్పుడు ఎప్పుడు చూస్తారు ఏమంటారని వెయిట్ చేస్తున్నా అంతే. సో మీ ఫస్ట్ బైలింగ్వల్ మూవీకి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇక్కడ ఏ బై ఏ ఏ సర్టిఫికెట్ వస్తుందా, యూ బై ఏ వస్తుందా, యూ వస్తుందా చూద్దాం. పోల్ పోల్ రన్ చేద్దాం. మనం అందరం రన్ చేసి ఏమనుకుంటున్నాను రన్ చేద్దాం ఏమొస్తుందో. అండ్ ఒక స్మాల్ డౌట్, మీ ఆన్లైన్ బిజినెస్ ఎంతవరకు వచ్చింది? రౌడీయా? రౌడీ రేట్స్ బాగా హై ఉన్నాయని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి. నేను ఏంటంటే బట్టలు కొంచెం యాక్టర్ అయ్యి కొన్ని డబ్బులు వచ్చిన తర్వాత ఐ వాజ్ ట్రావెలింగ్. ద క్లోత్స్ యూ గెట్ మనకు బయట దేశాల్లో దొరికేవి ఇక్కడ ఈజీగా దొరకవు. వాళ్ళ క్వాలిటీ ఇవన్నీ ఎక్స్ట్రీమ్లీ సూపర్గా ఉంటాయి అండ్ ఐ కుడ్ అఫోర్డ్ ఇట్. అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మళ్ళీ చూస్తే అవన్నీ ఇండియా, శ్రీలంక, టర్కీ, బంగ్లాదేశ్లో చేసినాయి. ఇక్కడ చేసి అక్కడ విపరీతంగా అమ్ముతుంటారు. దాంట్లో కొన్ని మెటీరియల్ను విపరీతంగా నచ్చుతాయి, చాలా కంఫర్టబుల్ ఉంటాయి. దెన్ ఐ రియలైజ్డ్ మనో నాకు ఒక టేస్ట్ వచ్చింది అండ్ జనాలకి, మై పీపుల్ హూ లైక్ మీ, వాళ్ళకి నా డ్రెస్సింగ్ స్టైల్ నచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు స్టార్ట్ అ క్లోదింగ్ లైన్ అండ్ గివ్ దెమ్ ఆల్ దీస్ క్లోత్స్, నాకు నచ్చిన క్లోత్స్, నాట్ అట్ దోస్ ప్రైజెస్, అట్ మచ్ లెసర్ ప్రైజెస్. సో ద క్వాలిటీ ఐఎమ్ డూయింగ్ వాట్ మేము అమ్మేది ఐ కాంట్ డూ లెసర్ దెన్ దట్. కానీ ఐ రియలైజ్ దిస్ వాజ్ చాలామంది స్టూడెంట్స్ లవ్ మీ అండ్ వాళ్ళకి ఇది ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. అందుకని అది మైండ్లో పెట్టుకొని ఇప్పుడు రౌడీలో రౌడీ మాస్ అని ఒక లైన్ దింపాము, ఆల్ ప్రోడక్ట్స్ బిలో 500 అండ్ దిస్ వీఆర్ డూయింగ్ ఇన్ హ్యూజ్ క్వాంటిటీస్. సో వీ హ్యావ్ డ్రాప్డ్ అ లైన్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్లో. ఇవి ఎన్ని స్టైల్స్ దీంట్లో దింపొచ్చు నాకు తెలియదు, కానీ ఇంకా ట్రై చేస్తున్నాం మ్యాక్సిమం, బికాజ్ ఐ వాంట్ ఎవ్రీబడీ టు హ్యావ్ అ పీస్ ఆఫ్ రౌడీ క్లో. నచ్చిన వాళ్ళందరికీ ఉండాలి. రైట్, ఫైనల్లీ మూవీలో ఎంతసేపు మీరు సీఎంగా కనిపిస్తారు? ఇది ఒకటి చెప్పండి, క్లోజ్ అది చూడాలి, అది మీరు చూడాలి. అది మాత్రం చెప్పారా? అది చెప్పాను. అసలు నేను సీఎంఓ కాదో కూడా చెప్పాను. నేను లేదు చెప్పేశారు, చెప్పేశాను, చూడాలి అన్నారు కదా. ఓ షిట్, చెప్పేశాను. రైట్, ఆల్ ది బెస్ట్. థాంక్యూ, కంగ్రాచులేషన్స్. థాంక్యూ సో మచ్ అండి.